రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వరుసగా జరిగినటువంటి పనులు సంబంధించి గత రెండేళ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించట్లేదు ఈ విషయాన్ని రాష్ట్ర హైకోర్టులో సీనియర్ న్యాయవాది వీరారెడ్డి ప్రణతి నర్రా శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ల మీద దాదాపు ఏడాదిగా విచారణ జరుగుతోంది ఈ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఆధ్వర్యంలో ఉన్న బెంచ్ విచారణ చేపట్టింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయో ఎంత మొత్తం చెల్లించాలో కోర్టుకి నివేదిక ఇవ్వాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అయితే ఈ సందర్భంలో ప్రభుత్వం తరఫున న్యాయవాది స్పందిస్తూ కేంద్రం నుంచి డబ్బులు రాలేదని చెప్పారు అయితే దీనిపైన రాష్ట్ర హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బిల్లులు రాకపోతే ఆ తర్వాత సంవత్సరాలకి బిల్లులు ఎలా వచ్చాయని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది పైగా ఐదు లక్షల రూపాయలు ఉన్నటువంటి బిల్లుకి ఇరవై శాతం తగ్గించి ఇస్తామని కోర్టుకి చెప్పి ఆ డబ్బులు తర్వాత ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు ప్రభుత్వం మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది రెండు వారాల్లో దీని మీద తమకి పూర్తి స్థాయిలో అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సమాధానం రాకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని హైకోర్టుకి పిలిపించాల్సి ఉంటుందని ధర్మాసనం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది ఏడు లక్షల పనులకి బెండింగ్ పిల్లల్లో ఉన్నాయని పిటిషన్ తరఫున న్యాయవాదులు రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ముందు తీసుకొచ్చారు కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధుల్ని దారి మళ్లించారని వారు కోర్టుకు తెలిపారు అందువల్లే అసలు ఎన్ని నిధులు పెండింగ్లో ఉన్నాయి కేంద్రం నుంచి ఎంత వచ్చింది ఎంత రావాలి ఈ నిధుల వివరాలు ఏంటి కేంద్రం నుంచి నిధులు రాలేదని ప్రభుత్వం చెప్తుంటే ఆ తర్వాత ఏడాదికి నిధులు ఎలా వచ్చాయి వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఎన్నో రోజుల నుంచి ఈ కేసు పెండింగ్లో ఉన్న గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం మీద పట్టించుకోకపోవటం మీద హైకోర్టు సీరియస్ అయింది ఒకవేళ పూర్తిస్థాయి అఫిడవిట్లో తమకి కావాల్సిన వివరాలను రాకపోతే చీఫ్ సెక్రటరీని వచ్చే వాయిదాకి హైకోర్టుకి పిలిపిస్తామని హెచ్చరించింది రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది